ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం కలిగి జీవించడానికి పిలువబడిన మీ అందరికీ ప్రభు పేరట షలోం. బావునరా? మరొక శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయనకు మహిమ కలుగునుగాక. మన జీవితంలో ప్రశాంతత లేకుండా, నెమ్మది లేకుండా చేసేటటువంటి సైతాను ఆయుధాల్లో ఒకటి అనుమానం. ఈ అనుమానం వల్ల చాలామంది నెమ్మదిని పోగొట్టుకుంటున్నారు, కుటుంబంలో నెమ్మది పోగొట్టుకుంటున్నారు. భర్తను అనుమానించటం వల్ల, భార్యను అనుమానించటం వల్ల, కాలేజీకి వెళ్తున్నా వస్తున్న బిడ్డలను అనుమానించటం వల్ల, లేకపోతే ఉద్యోగ విషయంలో అనుమానం, వ్యాపార విషయంలో అనుమానం, వచ్చే లాభాల విషయంలో అనుమానం, భవిష్యత్తు విషయంలో అనుమానం, ఆఖరికి దేవుని మీదే అనుమానం, మీ మీదే మీకు అనుమానం. ఈ అనుమానపు పిశాచి వల్ల ఎంతోమంది నెమ్మదిని, సమాధానాన్ని చేతులారా పోగొట్టుకుంటున్నారు. ఈ అనుమానానికి సంబంధించిన విషయంలో ఒక తమాషా కథ చెప్తాను, వినండి. ఒక వ్యక్తికి అనుమానం. ఏమిటి అనుమానం అంటే, కుష్ఠ రోగం వస్తుందేమో అని చెప్పి తనకు ఒక విధమైన భయము, ఆందోళన, అనుమానం. కాబట్టి ఆ అనుమానంతో ఎప్పటికప్పుడు తన చేతులను గిచ్చుకుంటూ ఉంటాడు, లేదా తన తొడను గిచ్చుకుంటూ ఉంటాడు. అలా తొడను లేక చేతుల్ని గిచ్చటం వల్ల ఒకవేళ స్పర్శపోయిందేమో, ఒకవేళ స్పర్శపోయినట్లయితే కుష్ఠరోగం వచ్చేసింది అనేది తన భావన. ఫోన్ చేసే ముందు తన తొడను ఒకసారి గిచ్చుకొని స్పర్శ ఉంటే, అమ్మయ్య నాకు కుష్ఠరోగం రాలేదు అని అనుకుంటూ ఉండేవాడు. ప్రతిరోజు అనుమానంతోనే జీవించేవాడు. ప్రశాంతతను పోగొట్టుకున్నాడు, నెమ్మదిని పోగొట్టుకున్నాడు. కారణం ఏమిటంటే, కుష్ఠరోగం వచ్చేస్తుందేమో అనే భయంతోనే జీవించాడు. సరే, ఒకరోజు ఒక విందుకు వెళ్ళాడు. ఆ విందులో భోంచేద్దామని చెప్పి అనుకుంటున్న సమయంలో తనకు మళ్ళీ డౌట్ వచ్చింది. ఏమిటి? ఏమో కుష్ఠరోగం వచ్చేసిందేమో అని చెప్పి డౌట్ వచ్చి ఏం చేశాడో తెలుసా? తన తొడను గట్టిగా గిచ్చాడు. అనుకున్నంతా జరిగింది. ఏం జరిగింది? తను అనుకున్నట్టుగానే కుష్ఠరోగం తనకు వచ్చేసింది. ఎందుకని? తను తన తొడను గిచ్చినప్పుడు ఏమాత్రము తనకు స్పర్శ లేకుండా పోయింది. అది గమనించినటువంటి వ్యక్తి ఇంకొంచెం గట్టిగా తన తొడను గిచ్చాడు, అయినా స్పర్శ రాలేదు. తనకు అర్థమైపోయింది, నా పని అయిపోయింది, నాకు కుష్ఠరోగం వచ్చేసింది అని చెప్పి కన్ఫర్మేషన్ కోసం మూడోసారి ఇంకా గట్టిగా గిచ్చేసరికి పక్కన కూర్చున్న వ్యక్తి కాస్త గట్టిగా అరిచాడు. అరిస్తే అతను ఇతను అంటాడు, నేను గిచ్చుకుంటే నువ్వెందుకు అరుస్తున్నావయ్యా అని అంటే, అప్పుడు పక్కవాడు అంటాడు, నువ్వెవడో భలేవాడివయ్యా, నువ్వు ఏదో మొదటిసారి గిచ్చితే తమాషా గిచ్చావేమో అనుకున్నా, రెండోసారి గిచ్చితే పొరపాటున గిచ్చావేమో అనుకున్నా, ఈ మూడోసారి అంత గట్టిగా గిచ్చావేమిటయ్యా? నిన్ను నేను గిచ్చలేదు కదయ్యా అంటే, భలేవాడు, నువ్వు గిచ్చింది నీ తొడ కాదు, నా తొడను గిచ్చావు అని చెప్పి అంటే, ఏమిటి ఇప్పుడు దాకా నేను గిచ్చింది మీ తొడ, నా తొడ కాదా? మీ తొడ కాదు. అర్థమైందా? ఇతను ప్రాణం పోయినంత టెన్షన్ పడిపోయాడు. కారణం ఏమిటంటే, కుష్ఠరోగం వచ్చేసిందేమో అని చెప్పి. దయచేసి గమనించండి, బైబిల్లో దేవుడు మనం ప్రశాంతంగా జీవించాలని, ఏ చింత లేకుండా నెమ్మది కలిగి జీవించాలని దేవుడు మనకు ఒక వాక్యాన్ని హెచ్చరికగా ఇలా తెలియచేశాడు. ఏమిటది? లూకా సువార్త 12:29 ఏమని సెలవిస్తుందో తెలుసా? అనుమానము కలిగి ఉండకండి. అనుమానం కలిగి ఉండకండి. ఈరోజు మనం ఈ పాఠం నేర్చుకోవాలి. దేవుని ఈ మాట మనం అంగీకరించాలి. ఒకవేళ మీకు అనుమానించే మనసు ఉంటే, అది ఏ విషయంలోనైనా సరే అనుమానం మీరు కలిగి ఉన్నట్లయితే, మీరు ప్రార్థన చేస్తున్నారు, దేవుణ్ణి అడుగుతున్నారు, దేవుడు తప్పక ఉద్యోగం ఇస్తాడని చెప్పి, దేవుడు తప్పక మంచి భవిష్యత్తుని ఇస్తాడని చెప్పి, దేవుడు తప్పక గర్భఫలం ఇస్తాడని చెప్పి, దేవుడు తప్పక విజయాన్ని ఇస్తాడని చెప్పి ఒకవైపు మీరు నమ్ముతున్నారు, మరొకవైపు సైతాన్ని తీసుకొచ్చి అనుమానపు విత్తనాలు విత్తుతున్నాడు. కాబట్టి మీలో మీకు తెలియకుండానే మీరు కృంగిపోతున్నారు. అనుమానం మీ జీవితంలో విశ్వాసాన్ని వీగిపోయే విధంగా చేస్తుంది, దేవునికి మిమ్మల్ని దూరంగా చేస్తుంది, మనశ్శాంతిని, సమాధానాన్ని, సంతోషం దూరం చేస్తుంది. ఈరోజు ఓ తీర్మానం తీసుకుందాం. ఎప్పటికీ ఎన్నటికీ ఏ విషయంలోనూ అనుమానం కలిగి జీవించకుండా దేవుని మీద పూర్తిగా ఆధారపడి దేవుడు ఇచ్చేటటువంటి జవాబును కలిగి ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. దేవుడు మరొక వాగ్దానం ఇస్తున్నాడు, ఏంటో తెలుసా? నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. యోహాను సువార్త 11:40 మనం నమ్ముదాం. మనం చేసిన ప్రార్థనకు జవాబు వస్తుందని, దేవుడు జవాబిస్తాడని విశ్వసించి మన జీవితంలో అనుమానానికి తావివ్వకుండా ప్రశాంతంగా ముందుకు సాగుదాం. అటు కృప కొరకు ప్రార్థన చేద్దామా? పరిశుద్ధమైన తండ్రి, మాలో ఉన్న ప్రతి అనుమానాన్ని తొలగించి నీ పట్ల మిక్కుటమైన విశ్వాసమును, నమ్మకమును మేము కలిగి జీవిస్తూ నీ మహిమను కల్లారా చూసి మా జీవితంలో మీరు అందించే అద్భుతమైన ఆశీర్వాదాలు స్వతంత్రించుకుని ప్రశాంతంగా
అలాగే నీకు సాక్షిగా జీవించే భాగ్యము ఈ దినమంతా మా జీవితకాలం అంతా అనుగ్రహించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అనుమానాన్ని సమాధి చేసి దేవుని పట్ల నమ్మకాన్ని కలిగి ముందుకు సాగమని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ సతీష్ కుమార్.